ఆర్మీని నిర్మించుకుంటారు. సో ఈ ప్రైవేట్ ఆర్మీ ఒక ఉద్దేశం కూడా ఏంటంటే రేపు జరిగే ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం వస్తే రేపు రేవంత్ రెడ్డిని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టికెట్ కట్టబడే ప్రయత్నం అధిష్టానం చేస్తే అధిష్టానాన్ని భయపెట్టడానికి అంటే ఈయన నిర్మించుకున్న ప్రైవేట్ ఆర్మీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని పక్కకు పోయి ఒక రీజనల్ పార్టీ ఫ్లోట్ చేసి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి బొందబెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ ఆలోచనని మరి నా చిన్నతనం నుంచే నేను కాంగ్రెస్ పార్టీ అంటే వ్యామోహితునైనా నేనే కాదు నా ఫ్యామిలీ అంతా కూడా ఎంటైర్ మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ. మా ఫ్యామిలీలో ఎవరు ఏ పదవులు అనుభవించినా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పైనే సర్పంచ్లు అయ్యారు, కాంగ్రెస్ పార్టీ పైనే కౌన్సిలర్లు అయ్యారు, కాంగ్రెస్ పార్టీ పైనే కార్పొరేటర్లు అయ్యారు. సో ఈడ నేను టికెట్ అనేది నా ఫండ కాదు. నేను 14లో కాంప్రమైజ్ అయినా 18లో కాంప్రమైజ్ అయినా నిజంగా వాస్తవానికి నేను ఎఫిషియెంట్ కాదు. ఒక ఎఫిషియెంట్ వ్యక్తికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటే నేను ఇవాళ కూడా త్యాగం చేయని రెడీ ఉన్నా. కానీ దేశంలోనే అంటే ఒక ఇండియాస్ బెస్ట్ సర్వే ఏజెన్సీ టుడేస్ చాణిత్య వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినంత కూడా ఈ రిపోర్ట్ని డస్ట్బిన్ లేచి రేవంత్ రెడ్డి ఇవాళ మమ్మల్ని అంటే మా జీవితాలు ఇవాళ నేను చెప్పేది ఒకటే మీ మీడియా మాధ్యమం ద్వారా నాలాంటి యువకులు ఎంతోమంది రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు రేపు కాంగ్రెస్ పార్టీని ఏడుకో తీసుకుపోతాడని ఆశపడి అహర్నిశలు ఎన్నో కొట్లాటలు కొట్లాడము, ఎన్నోసార్లు జైలు పోయినాము, ఎన్నోసార్లు మీ అందరు తెలిసి ఎన్ని కేసులు అనేది ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఏడ కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ చేసినా సోమశేఖర్ రెడ్డి బండి ఫస్ట్ ఉంటుందా లేదా అనేది మీరే మీడియా మిత్రులు మా అన్నలందరూ మీరే చెప్పాలి. సో ఇంత కష్టపడ్డ సోమశేఖర్ రెడ్డికి ఇలా రేవంత్ రెడ్డి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నమ్మక ద్రోహం చేసిందంటే రేపు రానున్న రోజులలో ఏ యువతకు కూడా రేవంత్ రెడ్డి ఎట్లాంటి లాభం కూడా చేకూర్చే ప్రసక్తే లేదు. ఇవాళ మనం పొద్దున్న లేస్తే కేసీఆర్ అట్లా చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పుకుంటాం. కానీ కేసీఆర్ చేసింది ఏమో దేవుడేరు, కానీ రేవంత్ రెడ్డి గిట్ట రేపు అధికారం కట్టబెడితే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మాత్రం అమ్మేస్తాడు. సో నేను ఈ మాధ్యమం ద్వారా యావత్ తెలంగాణ యువతకు పిలుపునిస్తున్నాను. అట్లనే రేవంత్ రెడ్డి గారి చేతుల బలి పశువులైన అందరి అన్నలకి ఒక కాల్ ఇస్తున్నా. అన్న మీ గురించి నేను నిలబడతా. నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. 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 ప్లీజ్ సైన్ ఇన్ యూబ్లడ్. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.